ఈరోజు మనము టెంప్లెట్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ టాపిక్ గురించి చూద్దాము టెంప్లెట్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టెంప్లెట్స్ అంటే ఏంటి ఆ తర్వాత సి ప్లస్ ప్లస్లో లాస్ట్ కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చూద్దాము సో ముందుగా టెంప్లెట్స్ అంటే ఏంటో ఒకసారి మనం మామూలుగా అనుకుందాము వాట్ ఈస్ కాల్ లెస్ వెన్ విల్ కాలిట్ యాజ్ ఎనీథింగ్ ఎ టెంప్లెట్ సో అది ఈరోజు టాపిక్ యు సీదిస్ మరి ఈరోజు టెంప్లెట్స్ గురించి తెలుసుకునే ముందు టెంప్లెట్స్ యొక్క అవసరం ఎట్లా వచ్చింది టెంప్లెట్స్ అనే దానికి మనం ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు సిప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో అది చూద్దాము సో టెంప్లెట్స్ అవసరం దేనికి వచ్చింది టెంప్లెట్స్ అనగా ఏంటి మనం ఇంతవరకు డేటా టైపు ఆ తర్వాత వేరియబుల్ ఇటువంటి ఉపయోగించి ఫంక్షన్స్ రాసాం ఫంక్షన్స్ ఎందుకు రాస్తామండి టు రీయూస్ ద ఎగ్జిస్టింగ్ కోడ్ ఒక మ్యాట్రిక్స్ని రీడ్ చేయాలి నేను దానికి నేను ముందుగా ఒక కోడ్ రాస్తాను ఇంకొక మ్యాట్రిక్స్ని కూడా రీడ్ చేయాలి నేను అప్పుడు వెంటనే ఏం చేయాలి మళ్ళీ దానికి కోడ్ రాయకుండా సింప్లిఫై చేసుకోవడం కోసం ఉన్న కోడ్నే మళ్ళీ వాడుకుంటాం దట్ ఈస్ రీయూజింగ్ యూజింగ్ ఏ ఫంక్షన్ కాన్సెప్ట్ సో ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనము డేటాని మారుస్తాము వేరియబుల్ మారుతుంది డేటా మారుతుంది సో వేరియబుల్ మార్పు చేస్తూ మనం అదే కోడ్ని ఉపయోగించుకోవడమే ఫంక్షన్ యొక్క ఉపయోగం మరి ఇక్కడ ఇంతకుముందున్న వేరియబుల్ ఒక టైప్ ఆఫ్ వేరియబుల్ తర్వాత రెండో మ్యాట్రిక్స్ రీడ్ చేసేటప్పుడు ఉన్నది ఇంకో టైప్ ఆఫ్ వేరియబుల్ రెండు వేరియబుల్లు అదే టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఒక మ్యాట్రిక్స్ని నేను రీడ్ చేయాలనుకుంటే అది ఇంటీజర్ టైప్ అనుకుందాం మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఒకటి రీడ్ చేస్తాను రెండో మ్యాట్రిక్స్ని నేను రీడ్ చేయాలి అది కూడా ఇంటీజర్ టైపే అయితే అదే ఫంక్షన్ నేను జస్ట్ కాల్ చేసి మార్చుకోవచ్చు అలా కాకుండా ఒక మ్యాట్రిక్స్ ఏమో ఇంటీజరు ఇంకొక మ్యాట్రిక్స్ ఏమో ఫ్లోట్ టైపు అప్పుడు అదే ఫంక్షన్ మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుందా ఇంతవరకు ఎప్పుడు ఇలా అనుకోలేదు కదా ఈ రకంగా మీరు ఆలోచించుండరు ఎందుకంటే ఏదో మ్యాట్రిక్స్ రీడ్ చేయాలంటే ఒక ఫంక్షన్ రాస్తాము ఇంకొక మ్యాట్రిక్స్ రీడ్ చేయాలంటే దాని పేరు మారుస్తాము ఈ రకంగానే అనుకున్నాం ఇంతవరకు కానీ ఈరోజు చూడండి ఇది ఒక క్వశ్చన్ కొత్త క్వశ్చన్ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ని రీడ్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసాము ఆ మ్యాట్రిక్స్ ఇంటిజర్ టైప్ అయితే ఇంటీజర్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది ఆ మ్యాట్రిక్స్ రీడ్ అవుతుంది అలాగే ఇంకొక మ్యాట్రిక్స్ని రీడ్ చేయాలనుకున్నాం అది కూడా ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్ని తీసుకుంటేనే మనం ఆ మ్యాట్రిక్స్ని వాడుకోవచ్చు ఆ ఫంక్షన్ని వాడుకోవచ్చు ఆ రకంగా ఎన్ని మ్యాట్రిక్స్లైనా అదే ఫంక్షన్ ద్వారా అదే టైప్ కాబట్టి ఉపయోగించుకుంటున్నాం సో ఆ రకంగా యూజింగ్ ద ఫంక్షన్ నంబర్ ఆఫ్ టైమ్స్ టు రీడ్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ కానీ ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేను డేటా టైప్ మార్చాలి అని అనుకున్నాను ఫ్లోట్ టైప్ మ్యాట్రిక్స్ తీసుకోవాలనుకున్నాను లేదా క్యారెక్టర్ టైప్ మ్యాట్రిక్స్ తీసుకోవాలనుకున్నాను ఎందుకు సార్ అవన్నీ అంటే నేను అనుకున్నాను అలాంటి మ్యాట్రిక్స్ కూడా రీడ్ చేయాలి అని అదే ఫంక్షన్ అదే కోడింగే కానీ టైప్ మాత్రం ఇంటీజర్ కాదు ఫ్లోట్ టైప్ మరి పాసిబిలిటీ ఉంటుందా ఆ ఫంక్షన్ మాత్రం ఉపయోగపడదు అంటే ఇక్కడ వేరియబుల్ మాత్రమే కాదు మారేది డేటా టైప్ కూడా మారాలి అంటున్నాను దట్ ఈస్ ఏ న్యూ కాన్సెప్ట్ అటువంటి కొత్త కాన్సెప్ట్కు వరవడి మన సి ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కలిగించింది దట్ ఈస్ కాల్డ్ ఎ టెంప్లెట్ టెంప్లెట్ అంటే ఒకటి ముందుగా తయారు చేసుకొని దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా మారుతూ ఉండొచ్చు అంటే ఒకటి అనానిమస్ టైప్ను ఒక డిక్లేర్ చేసుకొని ఇంటీజర్ వస్తే ఇంటీజర్ టైప్ మ్యాట్రిక్స్ రీడ్ చేసుకోవటము ఫ్లోట్ వస్తే ఫ్లోర్ టైప్ మ్యాట్రిక్స్ రీడ్ చేసుకోవటము అలా ఏదైనా చేసుకోవటానికి రీడ్ చేసుకోవడానికి వీలుగా మనకు వీలు కల్పించిందే టెంప్లెట్ టెంప్లెట్ అనే పదం మీకేం కొత్త కాదు మీరు ఫస్ట్ ఇయర్లో ఎంఎస్ ఆఫీస్లో పవర్ పాయింట్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ టెంప్లెట్స్ చూసుంటారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను తయారు చేశాను దాంట్లో ఉన్న రంగులు దాంట్లో ఉన్న ఫాంట్ అవన్నీ మీకు నచ్చినవన్నీ ఇచ్చుకొని ఒక టెంప్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు కానీ తీరా చూస్తే ఒక ఇద్దరు ముగ్గురికి నచ్చలేదు వెంటనే మార్చాలి అనుకున్నాం మార్చాలనుకుంటే టైం కూడా లేదు వ్యవధి లేదు మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైనా ఉంటే దాంట్లోకి మారిస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు ఇది బాగుంది చాలా మీది ఈ రకంగా ఉంటే బాగుంటుంది ఇదే మ్యాటర్ ఆ రకంగా మారితే బాగుంటుంది అన్నారు వెంటనే యూ కెన్ యూజ్ అ పవర్ పాయింట్ టెంప్లెట్స్ సో పవర్ పాయింట్ టెంప్లెట్స్ను వాడటం వల్ల మనము ఉన్న స్లైడ్స్ అన్నీ ఆ పవర్ పాయింట్ టెంప్లెట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ పవర్ పాయింట్ టెంప్లెట్ యొక్క ఫాంట్స్ కలర్స్కు మారిపోతాయి దట్ ఈస్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అండర్స్టాండింగ్ టెంప్లెట్ మరి సి ప్లస్ లాంగ్వేజ్లోకి వస్తే ఈరోజు మనం టెంప్లెట్స్ గురించి ఏం తెలుసుకోబోతున్నాము ఎలాంటి టెంప్లెట్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు సిప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో అది చూద్దాం టుడేస్ లెసన్ ఈస్ జనరిక్ ప్రోగ్రామింగ్ టెంప్లెట్స్ టెంప్లెట్స్లో మళ్ళీ క్లాస్ టెంప్లెట్స్ ఫంక్షన్ టెంప్లెట్స్ ఆ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒకటి చూద్దాము ట్రై త్రో క్యాచ్ అనే కీవర్డ్స్ ద్వారా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత సమ్మర్ చూద్దాం మరి టెంప్లెట్స్ ఉంటే ముందు జనరిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఇట్ ఈజ్ అన్ అప్రోచ్ వేర్ జనరిక్ టైప్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పెరామీటర్స్ అండ్ దే వర్క్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ సూటబుల్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ సో జనరిక్ ప్రోగ్రామ్ అంటే జనరలైజ్ చేయటం మ్యాట్రిక్స్ని రీడ్ చేయడం అనేది జనరలైజ్డ్ ఏ మ్యాట్రిక్స్ బీ మ్యాట్రిక్స్ సి మ్యాట్రిక్స్ జనరల్ అయిపోయింది కదా సార్ అంటే కానీ లోపల ఉన్న డేటా కూడా జనరలైజ్ చేస్తున్నాను నేను మ్యాట్రిక్స్ని రీడ్ చేయడమే జనరలైజింగ్ ఏం రీడ్ చేసినా ఒకసారి బీని రీడ్ చేసినా ఒకసారి సీని రీడ్ చేసినా ఒకసారి ఈ రకంగా జరుగుతూ పోయింది కానీ డేటా మాత్రం ఎప్పుడు ఇంటీజర్ గానో లేకపోతే ఫ్లోట్ గానో లేకపోతే క్యారెక్టర్ గానో ఉంటుంది కానీ ఈసారి నేను ఇంటిజర్ ఉండొచ్చు క్యారెక్టర్ ఉండొచ్చు ఫ్లోట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఆ రకంగా జనరలైజింగ్ ద డేటా టైప్స్ ఆల్సో సో జెనరిక్ టైప్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పారామీటర్స్ ఇంతవరకు వేరియబుల్స్ మాత్రమే యాక్చువల్ పెరామీటర్స్ ఫార్మల్ పెరామీటర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఫంక్షన్స్ను వాడుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు డేటా టైప్స్ను కూడా వేరీ చేస్తున్నాం అదేంటి సార్ ఏని బీని సీని మార్చడానికి వీలుంది వేరియబుల్స్ కాబట్టి డేటా టైప్ని ఎట్లా మారుస్తాం సార్ డేటా టైప్ను మార్చుకుంటే అనే ఆలోచనే కొత్తగా ఉంటుంది అటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టిందే జనరిక్ ప్రోగ్రామింగ్ జనరిక్ ప్రోగ్రామింగ్లో టైప్స్ కూడా మార్చుకుంటే బాగుంటుంది అప్పుడు ప్రోగ్రామింగ్ జనరలైజ్ అయిపోతుంది ఆ డేటా టైప్ ఇంటిజర్ అవ్వచ్చు డేటా సెక్చర్స్ ఇంకోటి అవ్వచ్చు అరే అవ్వచ్చు లేకపోతే స్ట్రక్చర్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఆ డేటా టైప్ను కూడా మనం వేరీ చేస్తాం అనమాట దాట్ ఈస్ కాల్డ్ జనరిక్ ప్రోగ్రామింగ్ మరి టెంప్లెట్ అంటే ఏంటి ఏ టెంప్లెట్ కెన్ బి యూజ్ టు క్రియేట్ ఏ ఫ్యామిలీ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఫంక్షన్స్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో టెంప్లెట్ యూ కెన్ యూస్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఫంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ a class template for an array of various data types such as int array and float array integer array march that is a class template similarly a template for a function say add that would help us create various versions of add for adding integers or floats and a double type values so this is function template parameterized types a template is defined with a parameter that would be replaced by a specified data type at the time of actual use of the class or function. The templates are called as sometimes parameterized classes or parameterized functions. So, class templates, function templates, templates, upayogam tilskunam. క్లాస్ టెంప్లెట్లు ఫంక్షన్ టెంప్లెట్లు అని రెండు రకాలుగా మనం ప్లస్ ప్లస్లో డిఫైన్ చేయొచ్చు ఎందుకు ఈ రెండు రకాలు అంటే ఎప్పుడైనా ఒక క్లాస్ను డిఫైన్ చేసాం దాంట్లో ఒక ఇంటీజర్ వేరియబుల్ ఉంది ఒక ఫ్లోట్ వేరియబుల్ ఉంది ఒక మూడు నాలుగు ఇంటీజర్లు ఉన్నాయి అలా ఒక దాని ఫంక్షన్ ఉంది అవన్నీ ఒక క్లాస్లో ఉన్నాయి అలాంటి ఫంక్షనే నాకు కావాలి అలాంటి క్లాసే నాకు కావాలి కానీ ఈసారి అన్నే వేరియబుల్ ఉన్నాయి అవే ఫంక్షన్లు ఉన్నాయి కానీ వేరియబుల్ టైప్స్ మారిపోయాయి అప్పుడు యూ కెన్ యూజ్ ఆఫ్ క్లాస్ టెంప్లెట్ సిమిలర్లీ ఫంక్షన్ టెంప్లెట్ ఒక ఫంక్షన్ చాలా నీట్గా రాశాను నేను అది ఇంటీజర్స్కి వర్క్ అవుతుంది మరి నేను ఫ్లోట్కి రాయాలంటే మళ్ళీ ఒక కోడింగ్ రాయాలి క్యారెక్ రాయాలంటే మళ్ళీ ఒక కోడింగ్ రాయాలి ఇవన్నీ మీరు ఫంక్షన్ ఓవర్లోడింగ్లో చూసుంటారు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒక ఫంక్షన్ రాసాము ఇంటీజర్ టైప్కు ఒక కోడ్ రాస్తాం ఆ ఫంక్షన్ ఓవర్లోడ్ అవుతుంది క్యారెక్టర్ టైప్కు అదే కా మొత్తం లైన్స్ అన్నీ అవే సోర్స్ కోడ్ అంతా అదే కానీ డేటా టైప్ మాత్రమే ఉంటుంది ఇంకొక కోడ్ రాసుంటాం ఫర్ ఎగ్జాంపుల్ స్వాకింగ్ స్వాపింగ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఒక నాలుగు లైన్లు ఉంటుంది కోడ్ స్వాకింగ్ స్వాపింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ మళ్ళీ నాలుగు లైన్లు రాయాలి క్యారెక్టర్ డేటా టైప్ మార్చి స్వాపింగ్ ఆఫ్ ఫ్లోట్ ఆర్ డబుల్ మళ్ళీ నాలుగు నాలుగు లైన్లు రాయాలి పదహారు లైన్లు రాయాలి ఈ పదహారు లైన్లని నాలుగు లైన్లుగానే మార్చేసి జస్ట్ ఒక టెంప్లెట్ని తీసుకొని డేటా టైప్ను మారిస్తే సరిపోతుంది కదా అదే బ్రహ్మాండమైన ఆలోచన దట్ ఈస్ కాల్డ్ టెంప్లెట్ సో వీటినే మనము పారామీటరైజ్డ్ క్లాసెస్ అని పారామీటరైజ్డ్ టైప్స్ అని కూడా ఫంక్షన్స్ అని కూడా అంటాం మరి క్లాస్ టెంప్లెట్ చూద్దాం సి ప్లస్ ప్లస్లో

లోపల ఏవైనా మన క్లాస్లో ఉన్న వేరియబుల్స్ ఫంక్షన్స్ మెథడ్స్ మెంబర్ మెంబర్ ఫంక్షన్స్ ఏవైనా ఉండొచ్చు క్లాస్ మెంబర్ స్పెసిఫికేషన్ విత్ అనానిమస్ టైప్ టీ వేర్ ఎవర్ అప్రాప్రియేట్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమికలో దిస్ ఇస్ కాల్డ్ క్లాస్ టెంప్లెట్ ఇది టెంప్లెట్ అనే కీవర్డ్ ద్వారా ఈ రకంగా రాయడం ద్వారా సిప్లస్ ప్లస్లో సాధ్యపడుతుంది మరి ది క్లాస్ టెంప్లెట్ డెఫినేషన్ ఈజ్ వెరీ సిమిలర్ టు అన్ ఆర్డినరీ క్లాస్ డెఫినేషన్ ఎక్సెప్ట్ ద ప్రిఫిక్స్ టెంప్లెట్ క్లాస్ టీ అండ్ ద యూజ్ ఆఫ్ టైప్ టీ సో క్లాస్ టెంప్లెట్లో కొత్తగా ఏమి మనం రాసింది ఏం లేదు అది యాజ్ ఇట్ ఈస్ క్లాస్ డెఫినేషన్ ఎట్లా ఉందో ఆర్డినరీ క్లాస్ డెఫినేషన్ ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే ఒక ప్రిఫిక్స్ తగిలించాం టెంప్లెట్ విత్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్ క్లాస్ టీ అని ఆ తర్వాత ఆ టీని మనం ఆ క్లాస్లో చాలాసార్లు వాడుకుంటాం ఏ ఏ టైప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాయి అని ఆ టైప్తో మనం సబ్చ్యూట్ చేయడం వల్ల ఇంటీజర్ వచ్చినప్పుడు ఇంటీజర్ డబుల్ వచ్చినప్పుడు డబుల్ ఫ్లోట్ వచ్చినప్పుడు ఫ్లోట్ వస్తుంది సో చూడండి క్లాస్ టెంప్లెట్ టెంప్లెట్ క్లాస్ టీ అని రాసాం ఇది మాత్రమే ఎక్స్ట్రా మిగతా అంతా సేమే క్లాస్ డెఫినేషనే సో దట్ ఈస్ క్లాస్ టెంప్లెట్ ది ప్రిఫిక్స్ టెల్స్ ద కంపైలర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఎ టెంప్లెట్ అండ్ యూస్ టీ యాజ్ ఎ టైప్ నేమ్ ఇన్ ది డిక్లరేషన్ దస్ టీ మే బీ సబ్స్టిట్యూటెడ్ బై ఎనీ డేటా టైప్ ఇంక్లూడింగ్ ద యూజర్ డిఫైన్డ్ టైప్స్ సో ఒక క్లాస్లో మనము ఎటువంటి డేటా టైప్ ఉన్న మెంబర్స్నైనా వాడచ్చు మరి క్లాస్ టెంప్లెట్లో ఒక అనానిమస్ డేటా టైప్ను మనం డిక్లేర్ చేసాము త్రూ టీ అనే దాని ద్వారా టెంప్లెట్ అనే ప్రిఫిక్స్ ద్వారా కంపైలర్కి అర్థమైపోయింది ఇది ఒక టెంప్లెట్ దీంట్లో టీ అనేది అనానిమస్ టైప్ దాంట్లో ఏ టైప్ అయినా రేపు రావచ్చు అని కంపైలర్ ముందుగానే అర్థం చేసుకుని ఉంది మనం ఇప్పుడు టీ బదులు ఇంటిజర్ రాయచ్చు ఫ్లోట్ రాయొచ్చు క్యార్ రాయొచ్చు యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఈ నమ్ము కూడా రాసుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు దెన్ దట్ పర్టికులర్ క్లాస్ టెంప్లెట్ ఈజ్ యూస్ఫుల్ ఫార్ ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్

సో ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ స్పెసిఫిక్ క్లాస్ ఫ్రమ్ ఎ క్లాస్ టెంప్లేట్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాన్షియేషన్ సో ఒక క్లాస్ని మనము డిఫైన్ చేస్తే క్లాస్ టెంప్లెట్కు ఆ సబ్స్టిట్యూట్ జరిగే ప్రాసెస్ని మనం ఇన్స్టాన్షియేషన్ అంటాం క్లాస్లో ఉన్న మెంబర్లన్నీ ఆ టైప్ టీలోకి మారిపోవటాన్ని ఇన్స్టాన్ ఇన్స్టాన్షియేషన్ అని అంటాం సో దిస్ ఇస్ టెంప్లేట్ క్లాస్ సో క్లాస్ టెంప్లెట్ని మనం డిఫైన్ చేసుకొని దానికి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ను డిక్లేర్ చేయడం వల్ల డిఫైన్